కష్టకాలంలో పేదలను ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలు పెంచుతూ వారిపై మరింత భారం మోపుతోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరోనాకు మందు 75 రూపాయలుగా ఉన్న పెట్రోల్ ధర నేడు 100 రూపాయలుగా దాటిందన్నారు. ఛార్జీలు పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 165 రూపాయలు వసూలు చేస్తుందన్నారు రేవంత్ రెడ్డి. పేదవాళ్లకు కనీసం ప్రతి కుటుంబానికి ఒక 6,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి అదేవిధంగా నెలకు 30 కిలోల బియ్యం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అలా ఆదుకోకపోను. నేను అడుగుతున్న కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీని, రాష్ట్రంలో ఉన్న కేడీని నేను అడుగుతున్నా, ఇవాళ ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చి మన దేశంలో మన ఇంటికి రావడానికి పెట్రోల్ 35 రూపాయల ధరకు వస్తే దాని మీద పన్నుల రూపంలో పేదోళ్ళు ఓట్లేస్తే పెత్తనం ఎక్కి గద్దెనెక్కిన నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకడు 33 రూపాయలు తీసుకుంటే ఇంకొకడు 32 రూపాయలు తీసుకుంటాడు. ఇవాళ 100 రూపాయలల్లా పన్నుల రూపంలో 65 రూపాయలు 165 రూపాయలు ఈ ఇద్దరు దోపిడీదారులు మన జేబులు కొడుతున్నారు. ఇవాళ బస్టాండ్లలో పోతే మన జేబులు కొట్టేటోళ్ళని చూసినాం, లేకపోతే మనం ఊరికి పోతుంటే బస్టాండ్లో బ్యాగ్ పెట్టి పక్కకు చూస్తే ఎక్కపోయేటోని చూసినాం. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ, 7 సంవత్సరాలైంది మీరు ప్రధానమంత్రి అయ్యి, అచ్చే దిన్ రాలే పేదోడికి, సచ్చే దిన్ వచ్చింది, ఇవాళ చచ్చిపోతున్నాం మేము నీ దోపిడీ తోటి. ఇవాళ ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత ఇవాళ దేశ ప్రజల మీద ఉన్నది. మీరు కేంద్ర ప్రభుత్వం ధరలని తగ్గించాల్సిందే. ఇవాళ ఈ డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఇవాళ పేదవాడి బతుకు చిక్కిపోతున్నది. ఇవాళ ఈ పేదోళ్ళ తరఫున మాట్లాడడానికి, కొట్లాడడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం.